దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యాప్తికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాటు పడుతున్నారని విశాఖ నగర వైఎస్ఆర్సీపీ యూత్ మాజీ అధ్యక్షుడు విల్లూరి భాస్కర్రావు కొనియాడారు. ఆయన మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక ద్వారా లక్షలాది మంది పిల్లలకు పుస్తకాలు, బూట్లు, సాక్సులు, యూనిఫామ్తో కూడిన లెదర్ బ్యాగ్ను ఉచితంగా అందజేయడం గొప్ప విషయమన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు రామరాజ్యాన్ని చూస్తున్నారని విల్లూరి కొనియాడారు. వైఎస్ఆర్సీపీ ఎక్స్ సిటీ యూత్ ప్రెసిడెంట్, 35వ వార్డు ఎక్స్ వార్డు ప్రెసిడెంట్, అలాగే బిజినెస్ కన్వీనర్గా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విలువైన సేవల్ని, విలువైన పదవులను కూడా అలంకరించి ఆ పార్టీలో కొనసాగుతూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నా పేరు విల్లూరి భాస్కర్రావు. ఈరోజు మా జగనన్న ప్రవేశపెట్టిన విద్యా కానుక అనే గొప్ప పథకం యావత్ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన కావస్తున్నా సరే, 73 సంవత్సరాలు కావస్తున్నా సరే, ఇటువంటి గొప్ప పథకం భారతదేశ ఏ రాష్ట్రంలోనూ కూడా, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేదు. ఒక సరికొత్త ఆలోచన ఒరవడితో, ఒక సరికొత్త ఆలోచన విధానంతో. ఎందుకంటే విద్య అనేది ఒక ఇంటికి దీపం, ఒక ఇల్లు భవిష్యత్తు మారాలి అన్నా, చరిత్ర తిరగరాయాలి అన్నా పేదవాడి తాలూకా విద్య. ఎందుకంటే ఈరోజు మనం చాలా చాలా గొప్ప వాళ్ళని చూసాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి, అలాగే అబ్దుల్ కలాం గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా చరిత్ర రాసిన మహానుభావులు. ఎందరో మహానుభావులు వాళ్ళందరూ కూడా వచ్చారంటే పేద బడుగు బలహీన వర్గాల నుంచే వచ్చారు. అటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలనే గొప్ప సదుద్దేశంతో మంచి పథకం పెట్టారు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు విద్యని, వైద్యాన్ని కొనుక్కోలేక ఎంతోమంది అందరి ద్రాక్షలాగా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా అందరి ద్రాక్షలా ఉన్నది విద్య వైద్యం అనేసరికి. అలాంటి విద్యని అందరికీ అందుబాటులో తీసుకొచ్చి విద్యా కానుక అనే పథకం ద్వారాగా పిల్లలకి 3 జతల యూనిఫామ్స్ కానివ్వండి, 3 మాస్కులు కానివ్వండి, షూస్ కానివ్వండి, అలాగే వాటికి సాక్స్ కూడా, అలాగే ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్లో పెట్టి పుస్తకాలతో సహా పుస్తకాలు పెట్టుకోవడానికి ఒక సరైన లెదర్ బ్యాగు, సంవత్సర కాలం అనే ఒక లెదర్ బ్యాగ్ని కూడా పెట్టి పిల్లలు, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఏవేళ బాలలు ప్రతి ఒక్కరు కూడా దృఢంగా ఉంటే రేపొద్దున మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా చాలా దృఢంగా ఉంటుందనే గొప్ప సదుద్దేశంతో యొక్క మంచి పథకం చేపట్టారు. ఇటువంటి పథకం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి పిల్లలు కూడా రుణపడి ఉండాలి, అలాగే ప్రతి పిల్లలు కన్న తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా రుణపడి ఉంటారని చెప్పేసి ఇంత గొప్ప ఆంధ్రదేశంలో సువర్ణ పరిపాలనలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా గొప్ప గర్వంగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.